మధ్యాహ్నం వరకు డెడ్ లైన్ జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తారా రెండు నెలలుగా చేస్తున్న పోరాటాన్ని ఆపేస్తారా హైకోర్టు ఆదేశాలతో పంతం విడిచిపెట్టి పనిలో చేరిపోతారా కోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న జోడాలు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక నియామకాలను వ్యతిరేకిస్తూ 60 రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు విధులకు హాజరవకుండా ఇందిరా పార్కులో ధర్నా జరుపుతున్నారు సమ్మె మొదలైన తొలినాళ్లలో పలుసార్లు ప్రభుత్వం జోడాలతో చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది ఇరు వర్గాలు మెట్టుదిక్కకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది ఎంతలో విషయం హైకోర్టుకు చేరింది జోడాల సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది జోడాలు వెంటనే విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వం కూడా జోడాల డిమాండ్లను పరిశీలించాలని సూచించింది కోర్టు తీర్పొచ్చి వారం రోజులపైనే అవుతున్నా సర్కార్ జోడాలు ఇద్దరు కూడా సమ్మెపై ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు కాఫీ అందితే గాని తమ కార్యచరణ చెప్పలేమంటూ వచ్చారు మొత్తానికి గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం జోడాలకు కోర్టు తీర్పు కాపీ అందింది వెంటనే వైద్య విద్యార్థులు విధుల్లో చేరాలని ప్రభుత్వం కోరింది తీర్పు ప్రకారం జోడాల డిమాండ్లను తెలంగాణ సర్కార్ సానుభూతితో పరిశీలిస్తుందని చెప్పారు కోర్టు తీర్పు చేతికందడంతో దాన్ని విశ్లేషించుకునే పనిలో పడ్డారు జోడాలు కోర్టు ఇచ్చిన 48 గంటల గడువు ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసిపోనుంది ఈలోగా జోడాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రెండు నెలలుగా ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ వెనక్కి తగ్గని జోడాలు కోర్టు తీర్పుతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది